దుర్గిలోని ఏఈఎల్సీ చర్చ్ ఆవరణలో ఎంఆర్పీఎస్ కార్యకర్తల సమావేశం దుర్గి మండల అధ్యక్షులు కందుకూరి రమేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఇన్ఛార్జ్ నూరేపోగు శ్యామాదిగ, ఏపీ ఎంఈఎఫ్ స్టేట్ ఉపాధ్యక్షులు దాసరి నాగయ్య మాదిగ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జులై 7వ తేదీన అమరావతిలో జరిగే మాదిగల కురుక్షేత్ర మహాసభకు ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలివరావాలని పిలుపునిచ్చారు. ఈ నెల దుర్గిలో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సన్నాహక సమావేశానికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు, సామాజిక న్యాయ ఉద్యమకారుడు మందకృష్ణ మాదిగ పాల్గొంటున్నారన్నారు. ఈ సన్నాహక సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో దుర్గి మండల ఇన్ఛార్జ్ గడిపర్తి శ్రీనివాసరావు, టౌన్ అధ్యక్షులు అందుగుల మల్లయ్య, ఎంఈఎఫ్ దుర్గి మండల అధ్యక్షులు రాయపాటి రాజశేఖర్, జొన్నలగడ్డ వెంకయ్య, బాట్ల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. ఆ క్రమంలో తినే ఆహారాన్ని నేలపాలు చేసినట్టుగా కొంతమంది మాల స్వార్థపరులు సుప్రీంకోర్టును ఆశ్రయించి వర్గీకరణని కొట్టివేయించడం జరిగింది. అప్పుడు పాత్రికేయులు, ప్రజాస్వామ్యవాదులందరూ డబ్బున్నవాడు చట్టాన్ని శాసిస్తే డబ్బు లేని వాడిని చట్టం శాసిస్తుందన్నందుకు ఉదాహరణ వర్గీకరణ కొట్టివేయడమే అని చెప్పని అన్ని ప్రజా సంఘాలు, అన్ని పత్రికలు ఘోషించాయి. అయితే కృష్ణమాది గారి నాయకత్వంలో మహా పోరాటాలు చేసి ఉషామేర కమిషన్ వేయించుకుంటే ఆ ఉషామేర కమిషన్ వర్గీకరణ చేస్తేనే బాధితులకు న్యాయం జరుగుతుంది, వర్గీకరణ చేయాలని రిపోర్ట్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేస్తామని చెప్పని, ఇదిగో వర్గీకరణ చేస్తాం, మేము మేనిఫెస్టోలో చేర్చుకున్నాం, వర్గీకరణ చేసి మేము బాధితులకి న్యాయం చేస్తామని చెప్పని మాటిచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం వర్గీకరణ చేయకుండా కాలయాపన చేస్తే గాంధీ భవన్ ఘటన జరిగి మాదిగ బిడ్డలు ముగ్గురు చనిపోయి వర్గీకరణ చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రపూరితమైనటువంటి కుట్రలతోటి వర్గీకరణని చేయకుండానే కాలయాపన చేసింది. ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు, వారికి నేను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వర్గీకరణ చేసి మాదిగల రుణం తీసుకుంటాను, పెద్ద మాదిగలు అవుతానని చెప్పని మా సహకారం తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయకుండా ఎవరైతే తన అధికారాన్ని రానివ్వకుండా తనను ఓడించాలని ఆహ్వానిస్తూ శ్రమించారో ఆ మహానాయకుల్ని వెంబడి పెట్టుకుని ఒకరికి ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ఒకరికి ఎస్సీ కమిషన్ చైర్మన్, ఒకరికి సాంఘిక సంక్షేమ శాఖ అనే పదవుల్ని మాల మహానాయక నాయకులకి కట్టబెట్టి మాదిగల్ని కుట్రపూరితమైనటువంటి ఆలోచనతోటి వర్గీకరణ చేయకుండా మాదిగల్ని మోసం చేస్తున్నారు. చంద్రబాబు కాంగ్రెస్ ప్రభుత్వానికి వర్గీకరణ చేయకుండా బాధికల్ని ఏ విధంగా అయితే మోసం చేస్తే ఆ మోసంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా అయితే కొట్టుకుపోయిందో వర్గీకరణ చేయకుండా బాధికల్ని మోసం చేస్తే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వానికి కూడా అదే గతిపడుతుంది హెచ్చరిస్తున్నాం. జులై 7వ తారీఖున అమరావతిలో కురుక్షేత్ర మహాసభకి మాన్య శ్రీ మందా కృష్ణమాది గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపులో భాగంగా ఈ నెల 29వ తారీఖున మన ఈ గ్రామంలో, తిరిగి గ్రామంలో మహా సన్నాహక సభ జరుగుతుంది. ఈ సభకి ముఖ్య అతిథులుగా మాదిగల ఉద్దండు సామాజిక పరివర్తకులు మాన్య శ్రీ మందా కృష్ణమాది గారు విచ్చేస్తున్నారు. కావున ఈ గ్రామంలోని మాదిగలు, ప్రజలు వేలాదిగా పాల్గొని సామాజిక కార్యకర్తలు అందరూ పాల్గొని ఈ మాదిగల సన్నాహక సభను జయప్రదం చేయాలని పిలుపునిస్తున్నారు.